అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి సోమనగారి లక్ష్మీ రవీందర్రెడ్డి తెలిపారు. వెల్దుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ పూర్తయి సంవత్సరమైనప్పటికీ లబ్ధిదారులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రోడ్డు వైటింగ్లలో ఇళ్లను కోల్పోయిన వారి పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని, అటు ఇల్లు కిరాయి కట్టలేక కుటుంబాన్ని తాళలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని ఆమె తెలిపారు. తీరును కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి మా వెల్దుర్తి మండలిలోని మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కానీ ఈ సందర్భంగా నేను వచ్చినాను కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఎందుకనంటే ఇక్కడికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనను కలవడానికి వచ్చినప్పుడు వారి వేదనను చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ ఇల్లు పూర్తయి ఇప్పటికి కూడా సంవత్సరం గడిచిపోయింది. మరి ఇప్పటికి కూడా ఆ బాధితులకు లబ్ధిదారులకు ఇల్లు ఎందుకు కేటాయించలేదు అనేది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. మరి వాళ్ళు రోడ్ వైండింగ్లో ఇల్లు కోల్పోయి ఇప్పటికి కూడా అద్దెలు కట్టుకుంటూ మరి వాళ్ళ జీవితంలో చాలా బాధలు పడుతూ ఉన్నారు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినుంటే ఇప్పటికి వరకు ఇంటి అద్దె తప్పేది, వాళ్ళు ఒక సెటిల్ అయిపోయేవాళ్ళు. ఏ సమస్య వల్ల ఈ లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించలేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మరి కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టుకోనికే 6 నెలల్లో 100 కోట్లు పెట్టి కంప్లీట్ చేసుకున్నారు. మరి చారిత్రాత్మక కట్టడం సచివాలయం కూలగొట్టి 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేయమని అన్నాడు. ఫామ్ హౌస్ చూస్తే అది సరిపోదంటాన్ని దాన్ని 3 నెలలనే కట్టుకొని ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాడు. మరి తన సొంత పనులు చేసుకోనికేనేమో తక్కువ సమయం సరి